मन तो लाइव अदाटर मुझे बोलीशेट्टी श्रीनिवास गारु वेलसन श्रीनिवास गारु गुड ईवनिंग श्रीनिवास गारु विस्तृत पर्यटन उभय गोदावरी जिले में प्रधान टारगेट मनोहर त्वर पवन कल्याण गारु रंग की दिग्तर वार्ता वस्तु नेपथ्य जनसेन स्पीड 2024 टारगेट ఆయన మొన్నే చెప్పారు ఇది ఇప్పుడు దాకా మనం మీటింగ్ లో చేసామో కానీ ఏంటంటే కొన్నాళ్ళు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి నిఖిల్ ప్రభుత్వానికి ప్రతిదానికి మనం అలరుగా ఉండకూడదు అని చెప్పి ఆలోచన చేశారు కానీ ఇలా పరిస్థితి చూస్తూ ఉంటే పర్సనల్ టార్గెట్లు పెట్టుకుని మనుషుల్ని తిట్టే పరిస్థితి కానీ జనంలో జరిగి దమనకాండం కానీ జనాలు తెలియపోతున్న అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంది అది మన అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలుపుకుని మీరందరూ కూడా వెళ్ళాలని చెప్పి బీజేపీ నేతలు కూడా విమర్శించడం జరిగింది అదే కారణంగా అసలు మామూలుగా ప్రతిపక్షాన్ని బతకనిచ్చే పరిస్థితిలో లేదు కాబట్టి నాయకుడే రంగంలో దిగి తిరిగే పరిస్థితి కనబడతా ఉంది ఇప్పుడు కళ్యాణ్ గారు ముందు మనోహర్ గారు ఈ కొన్ని జిల్లాలు తిరిగినప్పుడు కూడా కళ్యాణ్ గారు అన్ని జిల్లాలు తిరుగుతారని కూడా మన మీటింగ్ లో చెప్పడం జరిగింది రైట్ అయితే ఇంకా సమర్సంక పూర్తయితే జనసేన ఎప్పుడు సేవాపరంగా ముందు ఉంటది వరం గారు ఎందుకంటే ఇప్పుడు కడపలో జరిగిన కడప కర్నూలు తిరుపతి మరి ఇవన్నీ కూడా నెల్లూరు ఈ జిల్లాలను అత్తకొత్తం అయిపోయినాయి వాళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు జనసైనికులందరూ కూడా ఇప్పుడు మా జిల్లా నుంచి దాదాపుగా 1000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపించే 10-15 లక్షలు పెట్టి అలాగే వాళ్ళందరూ కూడా ఇవాళ సేవా కార్యక్రమంలో ఉన్నారు దాన్ని అది కూడా మరి జనసేన పార్టీ తరఫున మనోహర్ గారు వెళ్ళడం అక్కడ బాధ్యతలు ఆదుకుంటారని తెలియజెప్పడం మరి వాళ్ళందరికీ భరోసాగా నిలబడిన పార్టీ జనసేన పార్టీగా ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించారు వరుణ్ గారు మరి దాన్ని కూడా ఇప్పుడు ఇవాళ నుంచి జనంలోనే జనసేన ఉండాలని చెప్పి నాయకుడు వస్తేనే ఫలితాలు బాగుంటాయనే ఆలోచన కూడా మరి మీ అందరూ పెద్దలందరూ కూడా తెలియజేసిన దాని మీద ఆయన కూడా తిరుగుతూ ఉన్నారు సార్ మరి తప్పకుండా 2024లో పవన్ కళ్యాణ్ గారు చేయాలనే ఆలోచనలో మరి బీజేపీ మేము కలిసి పనిచేసే విధానంలో మేము ఉన్నాం మరి తప్పకుండా మరి రాబోయే రోజుల్లో కళ్యాణ్ గారు సీఎం అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇవాళ మన వైసీపీ పరిపాలన కూడా చూస్తూ ఉన్నాం ఇవాళ ఇక్కడ అక్కడ మనకి ఓ పక్కన రాష్ట్రంలో 4 జిల్లాలు అతకృతం అయిపోతే ఇక్కడ సినిమా టికెట్ ఆన్లైన్ తీసి ఇవన్నీ అవసరం లేవు ఇప్పుడు కావాల్సింది ఏం చేయాలా అది చేయాలా చంద్రబాబు నాయుడు ఇంట్లో గురించి మాట్లాడటం ఏదో డైవర్సల్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి కానీ ఎక్కడా కూడా ప్రజాసేవలో ఎలాంటి మార్పు లేదు ఆ పథకాలంట పథకాలన్నీ ఎక్కడో డబ్బులు తీసుకొచ్చి అవి కొట్టేయడం ఇప్పుడు ఎల్ఐసి డబ్బులు కూడా తీసేసుకుని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డబ్బులు తీసుకుని ఏంటి వరం గారు ఇది ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు కదా ఏ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ సర్వీస్ చేయించాలి ఓకే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నాదెండ్ల మనోహర్ గారికి అమలాపురంలో ఏదో చేదు అనుభవం ఎదురైంది అని చెప్పి ఏవో ఈ రోజు పేపర్ లో చూసినట్టు గుర్తు నాకు అలాంటిది ఏమైనా ఉందా సార్ ఇప్పుడు ఏదన్నా ఉన్నా కూడా అది పెద్ద టీకఫ్ లో తుమ్మాలంటే ఎన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదన్నా ఉంటే ఇప్పుడు కొంతమంది రాజకీయాల్లో మాట్లాడుకుంటూ సహజమే అన్ని రూమర్స్ కూడా ఉండాలి అన్ని నాకు తెలిసి అలాంటి గొడవలు ఏవైతే ఏం లేవు మా పార్టీలో ఏం లేవు ఏదైనా ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకునే అంత ఇదే తప్ప రోడ్లేకి గొడవ పడవలసిన అవసరం కూడా ఏం లేదు ఎందుకంటే అధికారంలో లేని పార్టీ మీకు తెలియదే ఉంది అధికారంలో ఉన్న వాళ్ళు అయితే అధికారం కోసం పోటీ పడతా ఉంటారు కానీ ఇక్కడ అధికారంలో లేని పార్టీ సేవ కోసం పోటీ పడాలి కాబట్టి దానికి పెద్ద రైట్ ఓకే రైట్ మనతో పాటుగా డాక్టర్ సిఎల్ వెంకటరావు గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ సీనియర్ నాయకులు వెంకటరావు గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ ఏంటి వెంకటరావు గారు మేము సైతం అంటూ మరి బీజేపీ 2024